ఇలా సార్, షర్మిలా గారు పాదయాత్ర గురించి అలా చెప్తున్నారు కాబట్టి ఒక లేడీ అయి ఉండి బేసిక్ ఎవరు బయటికి రావడానికి ఇప్పుడు ప్రియాంక గాంధీ తిరుగుతుంది అట్లా పాదయాత్ర కాదు లేడీ అంటే సీనియర్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళని పక్కన పెడితే యంగ్ లేడీస్లో అట్లా తిరుగుతున్న వాళ్ళలో ఇప్పుడు ప్రజెంట్ షర్మిలా గారు అంత కష్టపడి 2 కిలోమీటర్లు తిరుగుతుంటే మీరు ఏమనుకున్నారు షర్మిలా గారు తిరుగుతారు అది చేయగలరని అనుకున్నారా? అంటే జగన్ గారు చాలా కష్టంతో కూడుకున్న పని, కాకపోతే టాస్క్ వేసుకొని ఈరోజు 16 ఈరోజు 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు నడవడం అనేది చేశారు. సో అట్లా ఫస్ట్ స్ట్రగుల్ ఉన్నా కూడా తర్వాత అలవాటు అయిపోయింది చేశారు. బాగా ప్రజలు కూడా బాగా ఆహ్వానించారు. ఎందుకంటే సార్ లేరు, అరెస్ట్లో ఉన్నారు, పార్టీ ఏమైపోతుంది అన్న క్వశ్చన్ మార్క్లో మేడం బాగా పాదయాత్ర. ఇద్దరు పాదయాత్రలో ఎవరు మీకు కంఫర్ట్ అనిపించింది సార్? కంఫర్ట్ అనేది లేదండి, అంతా రెండు ఒకటే. కాకపోతే సార్కి ఏంటంటే సారు దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అవుతారు, మేడం ఏంటంటే ఒక లేడీ కాబట్టి గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఒక చోట మీటింగ్ అరేంజ్ చేసేవాళ్ళు. అండ్ దెన్ కలుస్తూ వెళ్ళేవాళ్ళు, హాయ్ బాయ్ అని చేయగలపడము, అలా హలో హలో అనుకుంటూ వెళ్తారు. సార్ ఏంటంటే దగ్గరికి వెళ్ళి ఆ పీపుల్ని లోపల తీసుకునేవాళ్ళు, వరుసగా ఏ ఊరైతే ఆ ఊరు రూపులోకి తీసుకొని అందరినీ ఒక లైన్లో కల్పించే ప్రయత్నం చేసేవాళ్ళం. రెండు కూడా సపరేట్. సో షర్మిలా గారి పాదయాత్ర, జగన్ గారు బయటికి రావడం, ఆవిడ పాదయాత్ర ఆపేయడం, అంటే అప్పట్లో కూడా చాలా రూమర్స్ వచ్చాయి. సో ఇట్లా చెల్లి కోసం ఇట్లా రోడ్డు ఎక్కారు, సో అది ఇది ఇదే ఫ్యామిలీ అంతా రోడ్లు ఎక్కారు, చాలా మాటలు అనబడ్డాయి. అసలు ఆ ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉండేది సార్ ఆ రోజుల్లో? ఓదార్పు యాత్ర కానీ చాలా బాగుందండి. ప్రతిపక్ష నేతగా ఉన్న టైం 2 రోజులు రాజశేఖర రెడ్డి గారికి 2 కళ్ళు, జగన్ గారు అంటే షర్మిలా గారు. సో ఆ రక్తమే వాళ్ళిద్దరిది, ఇద్దరు మండి వాళ్ళే, ఇద్దరు గట్టి వాళ్ళే, అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. అలా మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.